హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని ఈరోజు మన సునీస్ కుక్ బుక్లో చాలా సింపుల్గా ఈజీగా వేడివేడిగా టొమాటో బాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టొమాటో తినను అని మారం చేసే పిల్లలకి టొమాటో బాత్ ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు ఈ టొమాటో బాత్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న బొంబాయి రవ్వని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టాప్ అయినా మరొక బాండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిపప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తాలింపు గింజల్ని ఇలా తాలింపు గింజలు సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పది పన్నెండు జీడిపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే తాలి గింజలతో పాటు వేసుకుంటే జీడిపప్పు మాడిపోతాయండి అందుకని సగం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా సన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్దవి రెండు టమాటోలని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి బాగా పండిన టమాటోలు అయితే మంచి టేస్ట్ వస్తుందండి టమాటో బతి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా బాగా పండిన టమాటోస్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చికెట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా సన్నమండి పైన మగ్గించుకోవాలండి ముక్కలు మెత్తబడే వరకు ఇలా ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటోలు చూడండి బాగా మెత్తబడిపోయాయి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మరొక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇంకా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందామండి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు టమాటోస్ అయితే బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్తో త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి మనకి ఒక కప్పుకి మూడు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ వాటర్ రోల్ బాయిలింగ్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత అంత బాగా దగ్గర అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనం ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ అంతా దగ్గర అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మనకి గిన్నెకి అంటుకుపోతుందండి ఇలా వాటర్ అంతా రవ్వ అబ్జర్వ్ చేసుకునే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి చూడండి ఇప్పుడు బాగా రవ్వంతా ఉడికిపోయి మనకి ఉప్మా అయితే దగ్గరకు వచ్చేసింది చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్న టొమాటో బర్త్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా క్విక్గా ఈజీగా అయిపోతుందండి చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్